వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ పార్టీని బలోపేతం చేస్తామని కర్నూలు జిల్లా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి టీడీపీ పార్టీని బలోపేతం చేస్తామని ఎన్ఎండి ఫారూక్ భోమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ ఎన్ఎండి షారూక్ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరవ్ వెంకటరెడ్డి కలిసి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్లోని పార్టీ ఆఫీసులో కార్యకర్తల పరిచయ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎన్ఎండి షారూక్ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని కార్యకర్తలతో కలిసి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలు ఇచ్చిన వాగ్దానాలు తీర్చడంలో విఫలమైందని ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మాజీ శాసనసభ సభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి వర్యులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, నాయకులు మనియర్ ఖాలీల్ జియా, భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల పార్లమెంట్ గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి ఇన్ఛార్జ్గా నాకు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత, విజయదశమి తర్వాత బాధ్యతలు చేపడుతూ నంద్యాలలో ముఖ్యమైన లీడర్లను కలసాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు పెద్దలు గవర్నర్లు ఫరూక్ గారు కూడా సెంట్రల్ బ్యూరో పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన అవకాశాన్ని వారు కూడా సద్వినియోగం చేసుకుని పార్టీని అభివృద్ధి కోసం కృషి చేస్తారు. మొదటి నుంచి వాళ్ళకి పార్టీ పెద్దపల్లి నుంచి ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు, అలాగే సోదరుడు బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఎక్స్ఎమ్మెల్యే కూడా, అదే పెద్దలు గవర్నర్లు ఎర్రా ప్రతాప్ రెడ్డి గారు కూడా పార్టీకి మొదటి నుంచి కూడా సీనియర్ నాయకులు, అన్ని రకాలుగా కూడా పార్టీకి అందరితో తోడుండి పార్టీ అభివృద్ధి కోసం అందరితో కృషి చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీ నా మీద పెట్టిన బాధ్యతను, నా శక్తివంతం లేకుండా సాయశక్తులను నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళు చేసే విధానాలనే ప్రజలనే విరక్తి చెంది తెలుగుదేశాన్ని మద్దతు తెలిపే విధంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా చాలామంది ఈరోజు ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి ఏమిటంటే, మనకు ఇసా సరిగా అందుబాటులోకి రాకపోవడం వల్ల కూడా చాలా వరకు చాలా గ్రామాల్లో చాలామంది వీధులకు పని లేక చాలామంది కన్స్ట్రక్షన్ అయిపోయి బిల్డింగ్ వర్క్లు అయిపోయి ప్రతి చోట కూడా వాళ్ళ కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. కేవలం ఈ 16 నెలల్లో ఒక రోజున కంట్రోల్ అవుతుందంటే లేదు. కంట్రోల్ కాని పక్షంలో అందరు పాత పద్ధతులు ఏ విధంగా జరిగింది, ఆ విధంగానే చేస్తుంటే కూడా దీనికి కంట్రోల్కి వచ్చేది. కానీ వీళ్ళు రోజు రోజు దాని పద్ధతులు మార్చుకుంటూ పోవడం వల్ల ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు తప్ప, రోజు రోజు ఇసుక రేట్లు పెరుగుతా కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది తప్ప. సో ఆ విధంగా కూడా ప్రజల్లో వ్యతిరేకత భావం వచ్చింది. అలాగే ఈ మద్యం మాఫియా వల్ల కూడా పాలసీ వాళ్ళకి అనుకున్నదే చెప్పి అనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. సో దీనివల్ల కూడా ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతూ శానిటైజర్లు తాగి సావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని విషయంలో కూడా చాలామంది మేధావులు కానీ లోకల్ గా లీడర్లు చైతన్యవంతం తీసుకొని రావడం జరుగుతుంది. ఇలాగే ప్రతి విషయంలో ప్రభుత్వం యొక్క ప్రజల మీద జరిగే విధానాలను కూడా, అలాగే యువతకు కూడా గతంలో అధికారంలోకి రాకముందు కూడా ప్రత్యేక హోదా తెస్తానని చెప్పేసి మెడల్ నుంచి నేను తీసుకొస్తానని చెప్పి ఈరోజు 23 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన కూడా ఈరోజు ఎలాంటి ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం, ఈరోజు దాని గురించి ఊసేత్తకపోను, మళ్ళీ దాన్ని రాకపోవడానికి గల కారణము చంద్రబాబు నాయుడు గారిని వల్ల నిపం వేస్తూ ముందుకొస్తున్నాయి తప్ప, ఇది పూర్తిగా వాళ్లకు ప్రభుత్వ నిర్వహణ అనేది చేతగాంతనంతో నడుస్తూ ఉంది. వాళ్ళకు సలహాదారులు అదే విధంగా ఉన్నారా, లేకుంటే నిర్ణయం ముఖ్యమంత్రి గారే ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారా కూడా ప్రజల్లో అర్థం కాని పరిస్థితి ఉంది. ఏది కూడా మనము ఏ దేశంలో ఎవరైనా కానీ న్యాయస్థానం మీదకి పోవడము అంటే ఎవరో మేధావులు, ఎవరో సీనియర్లు ఏదైనా అవసరం ఉంటే ఒక లెటర్ ద్వారా తెలియజేసే వాళ్ళు, కానీ ఆ లెటర్ను బహిర్గతం చేసే విధానం ఇక్కడ లేదు. కానీ మన దగ్గర అది కూడా బహిర్గతం చేసి ప్రజల యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని చెడగొట్టే విధంగా కనపడుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజల కార్యకర్తలు అంటే నంద్యాల డివిజన్ పార్లమెంట్ విభాగానికి వెంకటరెడ్డి గారు, గౌరవ్ వెంకటరెడ్డి గారిని అధ్యక్షతగా చంద్రబాబు నాయుడు గారు నియమించినందుకు, ముఖ్యంగా వారికి ఈరోజు ప్రప్రథమంగా వారు ఇక్కడికి వచ్చేసినందుకు వారికి, అదేవిధంగా గౌరవనీయులు మా గురుగారి సుపుత్రులు మన ఏరాసు ప్రతాప్ రెడ్డి గారు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషదాయక విషయం. అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు యువకుడు చావుతున్నటువంటి బ్రహ్మారెడ్డి గారికి పిలువకుండా కార్యకర్తలు ఏదో గెట్ టుగెదర్గా అనుకోలేదు, సమావేశం కూడా అనుకోలేదు అంతా. ఏదో గౌరవ్ రెడ్డి గారు వస్తున్నారు, అందరికీ పరిచయం చేద్దామని చెప్పి అందరికీ చెప్పాము. చాలామంది కార్యకర్తలు వచ్చారు. మరి ఒకసారి వారిలో వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి నంద్యాలలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం మన కోరిక. గతంలో తెలుగుదేశం పార్టీ నేను వస్తూ ఉంటే ఇందాక ఉదయం మధ్యాహ్నం వీడికి వస్తూ ఉన్నాను. గౌరవ్ వెంకటరెడ్డి గారు వస్తారు, ప్రతాప్ రెడ్డి గారు వస్తారు, బారి మిషన్ నేను కార్యకర్త ఉంటే కొంతమంది కార్యకర్తలు వచ్చారు. కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు కాదు, బజార్లో ఉండేటం మళ్ళీ ఏదో పప్పులు గింపులు కొనుక్కుంటున్నారు అన్న, మళ్ళీ మీరు రావాలా ఈ రోడ్డు వేడంపు చేయాలని అంటున్నారు. అంటే ప్రజల్లో ఆ భావం ఏర్పడింది ఈరోజు. ఈరోజు ఈరోజు వేడని చేయకుంటే ఈ పరిస్థితి ఏమైపోయేది మీకు అందరికీ బాగా తెలుసు.
కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడి పార్టీ పరంగా కూడా మన గురుతరమైన బాధ్యత మహారెడ్డి గారి మీద కూడా ఉంది ఎందుకంటే అందరి కార్యకర్తలు అందరి సమాయత్వం తీసుకొని మన పార్టీకి పూర్వం తీసుకురావాలి అందరినీ కలిపి కొలుగుతరంగా మళ్ళీ పార్టీకి పట్టిస్తాను మన మళ్ళీ పెంపొందించవలసిన అవసరం వారికి ఉందని చెప్పి మరి వారి అధిష్టన ఈ 7 నియోజకవర్గాలు ఏ పార్లమెంట్ ఎన్నికలు కూడా అభివృద్ధిలోకి రావాలా తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఎందుకు పిలవాలో అనే దాని విషయాన్ని గురించి ప్రధాన రెడ్డి గారు చాలా తప్పు చెప్పారు ఆయన చెప్తే చాలాసేపు మాట్లాడతారు మా దగ్గర కూడా చాలా సబ్జెక్ట్ ఉంది గంట కాబట్టి ఆయన ముందుకే కేటాయిస్తాం గంట గంట నన్ను కేటాయిస్తే అన్ని విశదీకరించి చెప్తాడు చెప్పడం జరుగుతుంది సరే ఏదేమైనా సరే ఈ రోజు మేము అనుకోకుండా కార్యకర్తల మీటింగ్ సమావేశం కాదు వారు ఊరికి పరిచయం మాకు పరిచయం చేసుకోవడానికి వచ్చారు నిన్ను బ్రహ్మం నేను కలిసిపోతాం ప్రతాప్ కలిసిపోతామని చెప్పేస్తే రండి అని చెప్పాము రెండని వచ్చిన తర్వాత సరే 10 మంది ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాము అది అనుకోకుండా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటైంది చాలా సంతోషం అని చెప్పి మరి వారి అధ్యక్షత మన జిల్లాలో మన 7 సీట్లు రావాల్సిన అవసరం ఉంది మేమందరం కలిసికట్టుగా పనిచేసి మన తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం ఏ రకంగా ఉందో ఆ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ కార్యకర్తలందరికీ మరి ఈరోజు దీని తరఫున మా తరఫున అందరి తరఫున మరి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మళ్ళీ పట్టిస్తూ చేసిన అవసరం ఉంది ముఖ్యంగా కోరుకుంటుంది మరి ఈ అవకాశం దక్కింది మళ్ళా చాలా రోజుల తర్వాత మేమందరం కలుసుకునే భాగ్యం దొరికింది కాబట్టి మొన్న సోమశెట్టి వెంకటేశ్వర గారు వచ్చినప్పుడు కూడా మాట్లాడాం ఆ రోజు కూడా గెట్ టుగెదర్గా మాట్లాడాం నాకు ఆయన కాదు ఇది ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి ఉద్దేశం రావడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి ముఖ్యంగా తెలియస్తూ మరి ఈ అవకాశం కలిగించిన కార్యకర్తలందరికీ నాకు ఈరోజు ఈరోజు నంద్యాలకి మొదటిసారిగా పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధ్యక్ష హోదాలో ఈరోజు గౌరవ వెంకటరెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది అలాగే ముఖ్య నాయకులందరినీ కూడా నంద్యాలకు సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి గౌరవప్రదంగా వారికి పరిచయం చేసి వాళ్ళు కూడా కలవడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈరోజు రావడానికి ఒక కారణంగా కూడా ఈరోజు ఫరూక్ గారికి పొలిట్ బ్యూరో సభ్యత్వం ఇచ్చినందుకు పార్టీ తరఫున కూడా వారికి కూడా కంగ్రాచులేట్ చేయడానికి కూడా అన్నయ్య ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా పార్టీ పెద్దలందరికీ కూడా ఈ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఇదే సందర్భంగా ఇప్పుడు వీరాజ్ ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడము ముఖ్య నాయకులందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా పరిచయ కార్యక్రమాలు చేసుకోనికి ఈరోజు ముఖ్యంగా అటెండ్ అవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు మరి ముఖ్యంగా ఈరోజు అధ్యక్ష పదవిలో మన గౌరవ వెంకటరెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని నియమించడం సో దాన్ని చూసుకొని పోవడానికి మొదటిసారి ఒక దీనికి వచ్చిన సందర్భంగా ఒక చిన్న గెట్ టుగెదర్ మాదిరి ఏర్పాటు చేయడం జరిగింది ఫరూక్ గారు కూడా ఈరోజు రాజకీయ విశ్లేషణ అనిపించింది పొలిటికల్ బ్యూరో సో రెండు ఇంపార్టెంట్ మంచి వారికి మంచి పదవులు రెండు ఇచ్చాడు తప్పకుండా వీరి సారథ్యంలో రాబోయే కాలంలో తెలుగుదేశాన్ని మళ్ళీ తీసుకొచ్చేయడానికి మేమందరం కృషి చేస్తాం తెలుగుదేశ ప్రభుత్వం వస్తుందని కూడా గ్యారంటీగా చెప్పగలుగుతాను ఎందుకు ఎట్లా చెప్తారు సార్ మీరు ఆయన అంటారేమో అది మీరే చెప్పగలుగుతారు ఎట్లా వస్తుంది అనేది మేము నన్ను ఒకసారి ఐ న్యూస్తో అడిగాడు మళ్ళీ మీ ఫ్యూచర్ కార్యక్రమం ఏమి ఉంది ఏముంది తెలుగుదేశంలో కంటిన్యూ అవుతాను తెలుగుదేశంలో ఉంటానని చెప్పారు అంటే ఇంకా మీరు కలగంటున్నా ఇంకా తెలుగుదేశం వస్తుందని మీరు అనుకుంటున్నా అని అన్నాడు అంటే నేను ఒకటే మాట చెప్పా మేము ఏం చేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుర్చీలో ఆయన్ని కూర్చోబెడతాడని చెప్పేసి 6-8 నెలల కిందట ఆ న్యూస్లో చెప్పాను ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం కూడా అదే జరుగుతుంది ఈ రోజుకి 2 సంవత్సరాలు అయిపోతుంది రేపు డిసెంబర్ అయితే 2 ఇయర్స్ అయిపోతుంది మరి 2 ఇయర్స్లో మనం చెప్పుకోదగ్గ కార్యక్రమం ఈ ప్రభుత్వంలో ఏమైనా జరిగిందా అంటే ఒక డబ్బులు పంచడం తప్ప ఇంకేమి జరగలేదు ఎక్కడ రోడ్లు కానీ R&B కానీ PR కానీ లేకపోతే ఏది నథింగ్ మొన్న ఒక మీటింగ్లో ఒక మినిస్టర్ గారు ఏదో చెప్తే ఆయన సొంత ఎమ్మెల్యేలు చెప్పారంటే ఎక్కడ కరోనా కంట్రోల్ చేశారు సార్ మీరు మేమే ఒక పలానా హాస్పిటల్ పోయి 3 లక్షలు పే చేసుకున్నాం బిల్లు పరిస్థితి అది ఉంది దానికి దానికి పోతే అది సబ్జెక్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది లేదు దానికి ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు అయినారు మంచిదే కానీ పగ ద్వేషం అసూయ పగతోటి రగిలిపోతున్నాడు ఆ కార్యక్రమాన్ని ఆయన పక్కన పెట్టి ప్రజలకు ఏమైనా చేస్తే మేలు జరుగుతుంది తప్ప కానీ అందులోంచి ఆయన బయటకు వచ్చే రకం కనపడతలేదు 24 అవర్స్ ఎట్లా కచ్చ సాధింపు చేయాలి ఎట్లా ప్రతీకారం తీసుకోవాలన్న దీంట్లోనే పోతున్నాడు తప్ప ఇంకోట్లేదు ఆయన ఎట్టుందంటే ఆయన పరిస్థితి ఒక పక్కనోనికి ఒక కన్ను పోతే నాకు ఒక కన్ను పోయినా పర్వాలేదు పక్కనోనికి 2 కన్నులు పోవాలి అటువంటి దాంట్లో చేస్తున్నా సరే ఇంకా కాలం నిర్ణయిస్తుంది ఏం జరుగుతుంది